Hi, good morning. Welcome to Mechanical Tech Telugu. This is our Hamu Mechanical Guru. Right? Previous class no already manam concurrent force system lo problem chepkunnamandi. So idi maniki 2013 lo adigina problem ani. Two times repeat chese di problem model. Maniki ఈ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అనేది టూ టైప్స్ లో అడుగుతాడు. ఒకటి డైరెక్ట్ గా డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, లేదంటే ఇలా ఇస్తాడు, దీన్ని డయాగ్రామ్ రూపంలో మార్చుకోవాలి. ఓకే, ఆ డయాగ్రామ్ రూపంలో మార్చుకోవడం ఎలానో చూద్దాం. ఓకేనా? సో మీకు అంటే ఆ డైరెక్ట్ డయాగ్రామ్ రూపంలో ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ చూడాలి అనుకుంటే, ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ప్రీవియస్ ప్రాబ్లమ్ ప్రీవియస్ వీడియోలో చూడండి వెళ్ళి. ఓకేనా? సో మీకు చెప్పాను ఆల్రెడీ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఈస్ట్ కి వెస్ట్ కి మధ్యలో ఏట్ అవుద్ది, నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇది నార్త్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్. అంటే ఒకవేళ క్వశ్చన్ లో నార్త్ ఈస్ట్ అని ఇస్తే అర్థం ఏంటి, 45 degrees అని అర్థం. నార్త్ వెస్ట్ అని ఇస్తే అర్థం ఏంటి, 45 degrees అని అర్థం. సౌత్ వెస్ట్ అని ఇస్తే అర్థం ఏంటి, 45 degrees అని అర్థం. అండ్ సౌత్ ఈస్ట్ అని ఇస్తే అర్థం ఏంటి, 45 degrees అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇద్దాం చూద్దాం, క్వశ్చన్ లో ఇచ్చిన డేటా బట్టి ఇప్పుడు మనం క్వశ్చన్ తయారు చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమంటాడు, 50 newtons ఇంక్లైన్డ్ 30 degrees టువర్డ్స్ నార్త్. ఒకటే గుర్తుపెట్టుకోండి, టువర్డ్స్ నార్త్ అంటే ఫస్ట్ ఏం కనబడుతుందో అక్కడికి వెళ్తున్నాం అని అర్థం. ఫస్ట్ ఏది కనబడుతుందో అక్కడికి వెళ్తాం అని అర్థం. టువర్డ్స్ నార్త్ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం, నార్త్ కి వెళ్తున్నాం. ఆఫ్ ఈస్ట్, ఎవరి దగ్గర నుంచి వెళ్తున్నాము, ఎవరి దగ్గర నుంచి వెళ్తున్నాం, ఈస్ట్ దగ్గర నుంచి వెళ్తున్నాం. సో ఇది ఈస్ట్, ఈస్ట్ దగ్గర నుంచి నార్త్ కి వెళ్తున్నాము. ఎంత ఫోర్స్ తో వెళ్తున్నాము, 15 newtons ఫోర్స్ తో వెళ్తున్నాము. ఎన్ని డిగ్రీస్ తో వెళ్తున్నాము, 30 degrees తో వెళ్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 15 newtons ఇంక్లైన్డ్ 30 degrees టువర్డ్స్ నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే అర్థం ఏంటంటే, టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ కి వెళ్తున్నాము. ఆఫ్ ఈస్ట్ అంటే ఎవరి దగ్గర నుంచి వెళ్తున్నాము, ఈస్ట్ దగ్గర నుంచి వెళ్తున్నాము. ఎంత ఫోర్స్ వెళ్తున్నాము అంటే 50 newtons వెళ్తున్నాము. ఎంత యాంగిల్ వెళ్తున్నాము అంటే 30 degrees వెళ్తున్నాము. ఫస్ట్ ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ 20 newtons టువర్డ్స్ నార్త్, ఇదే కదా టువర్డ్స్ నార్త్ అంటే. ఇక్కడ 20 newtons ఉంది, ఇక్కడ 20 newtons ఉంది. నెక్స్ట్ 25 newtons టువర్డ్స్ నార్త్ వెస్ట్, ఇది వెస్ట్ ఇది సౌత్ కదా. 25 newtons టువర్డ్స్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ అంటే ఇదే కదా, అంటే మిడిల్, అంటే ఆ డిగ్రీస్ అవ్వకపోయినా ఇక్కడ మనం ఎంత వేసుకోవచ్చు, 45 degrees వేసుకోవచ్చు. ఎంత ఫోర్స్ ఇచ్చాడు, 25 newtons. సో 25 newtons అలా వేసేసుకుంటాం. ఓకేనా? అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫోర్స్ ఒకటి మిగిలింది, టువర్డ్స్ సౌత్ అంటే సౌత్ కి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఆఫ్ వెస్ట్ అంటే వెస్ట్ నుంచి, అంటే ఇలా సౌత్ కి వెళ్తున్నాం. ఓకేనా? ఎంత యాంగిల్లో, 40 degrees యాంగిల్లో. ఎంత ఫోర్స్ తో, 30 newtons ఫోర్స్ తో. ఓకేనా? ఇది డయాగ్రామ్ ఈజీగా వేసుకోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్ లో ఏం ఫైన్ చేయమన్నాడు, మాగ్నిట్యూడ్ ఫైన్ చేయమన్నాడు, డైరెక్షన్ ఫైన్ చేయమన్నాడు. మాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఫైన్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి, మాగ్నిట్యూడ్ ఫైన్ చేయడానికి ఫార్ములా, ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ లో గివెన్ డేటా నోట్ చేసుకుని ఏది ఫైన్ చేయాలో ఆ ఫార్ములాస్ ముందు వేసేసుకోవాలి సార్. అప్పుడు మనం ఏది ఫైన్ చేద్దాం అనుకుంటున్నాడో కరెక్షన్ చేసేవాడికి ఈజీగా మనం చెప్పిన వాళ్ళం అవుతాం. ఇగో నేను పలానాది ఫైన్ చేద్దాం అనుకుంటున్నాను, అలా పలానాది ఫైన్ చేయాలంటే ఫార్ములాస్ ఇదిగో ఇవి, ఈ ఫార్ములాస్ యూజ్ చేసి నేను అవి ఫైన్ చేస్తానని చెప్పడం అనమాట. ఫస్ట్ నేను మాగ్నిట్యూడ్ క్వశ్చన్ ఏమడిగాడు, మాగ్నిట్యూడ్ అన్నాడు. మాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. డైరెక్షన్ ఫార్ములా ఏంటి, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వి బై సిగ్మా హెచ్. చూడండి, మాగ్నిట్యూడ్ ఫైన్ చేయాలన్నా డైరెక్షన్ ఫైన్ చేయాలన్నా ఎవరిద్దరిని ఫైన్ చేయాలి, సిగ్మా హెచ్ ని ఫైన్ చేయాలి, సిగ్మా విని ఫైన్ చేయాలి. ఆ రెండింటిని ఫైన్ చేయాలంటే మీకు లాస్ట్ వీడియో ఆల్రెడీ ఒక చిన్న ఫార్ములా మనం చెప్పుకున్నాం. ఏంట్రా బాబు అంటే ఫార్ములా, ఫస్ట్ సైన్ అంటే ప్లస్ మైనస్, నెక్స్ట్ ఫోర్స్, నెక్స్ట్ కాస్ సైన్, నెక్స్ట్ యాంగిల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకొని చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక విషయం, ఈ ఫోర్స్ ఇటు హారిజంటల్ కి సంబంధించింది, ఇటు వెర్టికల్ కి సంబంధించింది. ఈ ఫోర్స్ ఇటు హారిజంటల్ కి సంబంధించింది,
వెంట్రికల్ కి సంబంధించింది, ఈ ఫోర్స్ ఈ హారిజంటల్ కి సంబంధించింది, వెంట్రికల్ కి సంబంధించింది, ఎందుకంటే రెండింటికి మధ్య ఇంక్లినేషన్ లో కదా వచ్చింది. సో రెండింటికి సంబంధించింది అవుతుంది. కానీ ఈ ఫోర్స్ డైరెక్ట్ గా వెంట్రికల్ కి సంబంధించింది, హారిజంటల్ కి సంబంధించింది కాదు, ఎందుకంటే వెంట్రికల్ లైన్ మీద ఉంది కాబట్టి. సో ఇప్పుడు రీసాల్వ్ హారిజంటల్ ఫోర్సెస్. సిగ్మా వి ఇస్ ఈక్వల్ టు, సారీ హారిజంటల్ ఫోర్సెస్ అంటే సిగ్మా హెచ్ కదా, సిగ్మా హెచ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చెప్పాను సైన్. ఫస్ట్ చూడండి, మనం ఓన్లీ ఇప్పుడు హారిజంటల్ కి సంబంధించిన మాత్రమే ఫైన్ చేస్తున్నాము. హారిజంటల్ అంటే కాస్ కాంపోనెంట్, వెర్టికల్ అంటే సైన్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ 15 హారిజంటల్ కి సంబంధించింది, వెర్టికల్ కి సంబంధించింది. మనం ఇప్పుడు ఏం ఫైన్ చేస్తున్నాం, హారిజంటల్ కి సంబంధించింది కదా ఫైన్ చేస్తున్నాం. హారిజంటల్ సైన్ ఏంటో చెప్పండి, ప్లస్ అని కదా చెప్పాను. సో ఫస్ట్ ఏం వేసుకోవాలి, ప్లస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చెప్పాను, ఫోర్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ ఫోర్స్ ఎంతో చెప్పండి, 15 న్యూటన్స్. 15 హారిజంటల్ కాంపోనెంట్ కాబట్టి ఏ కాంపోనెంట్ అని చెప్పాను, కాస్ కాంపోనెంట్ సైన్ కాంపోనెంట్. హారిజంటల్ అంటే కాస్ కాంపోనెంట్, సో కాస్. యాంగిల్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ గా వెర్టికల్ కాంపోనెంట్ మీద ఇచ్చాడు కాబట్టి అది మీకు హారిజంటల్ లో రాదు, అది ఎక్కడ మిడిల్ లో లేదు కదా, డైరెక్ట్ వెర్టికల్ కాంపోనెంట్ మీద ఇచ్చాడు కాబట్టి అది హారిజంటల్ సంబంధించింది కాదు, అది వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడికి రండి. సో ఇది హారిజంటల్ కి వర్తిస్తుంది, వెర్టికల్ కి వర్తిస్తుంది. మనం ఇప్పుడు ఏది ఫైన్ చేస్తున్నాం, హారిజంటల్ కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ సైన్ ఏట్ అవుతుంది చెప్పండి, మైనస్. ఫోర్స్ నెక్స్ట్ ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఫోర్స్. ఫోర్స్ ఎంత ఇచ్చాడండి, 25. హారిజంటల్ కాబట్టి కాస్. యాంగిల్ ఎంతండి, 45. సరిపోయిందా. నెక్స్ట్ ఇక్కడికి రండి, హారిజంటల్. హారిజంటల్ అంటే ఏంటవుతుంది, సైన్ మైనస్. ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 30. కాస్ సైన్, హారిజంటల్ అంటే కాసే కాబట్టి కాస్. యాంగిల్ ఎంత ఇచ్చాడు, 40. ఇలా చేస్తే దీని వాల్యూ -27.66 న్యూటన్స్ వస్తుందండి. ఇది సిగ్మా హెచ్. నెక్స్ట్ ఏం ఫైన్ చేయాలంటే, రీసాల్వ్ ద వెర్టికల్ ఫోర్సెస్. రీసాల్వ్ ద వెర్టికల్ ఫోర్సెస్ అంటే సిగ్మా వి. ఫస్ట్ ఏం చెప్పాను, సైన్ అంటే ప్లస్ మైనస్. ఫస్ట్ ఫోర్స్ ఇది మంది, ఫస్ట్ ఫోర్స్ ఇది. సో ఇది వెర్టికల్ కాంపోనెంట్ ఫైన్ చేస్తాం అంటే ఇది ప్లస్ మైనస్, ప్లస్ కదా. సో ప్లస్ చేస్తాం. ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 15. ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 15. నెక్స్ట్ కాస్ సైన్, వెర్టికల్ అంటే ఏమని చెప్పాను, సైన్. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, యాంగిల్. యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఫోర్స్ దగ్గర రండి, డైరెక్ట్ గా చూడండి. సెకండ్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 20. సో ప్లస్ మైనస్ అది ప్లస్, సో ప్లస్ 20 వేసుకుంటాడు డైరెక్ట్ గా, ప్లస్ 20. వెర్టికల్ కాంపోనెంట్ మీద కానీ డైరెక్ట్ గా ఇస్తే మన యాంగిల్ అవి ఏమి వేసుకోకుండా వెర్టికల్ కాంపోనెంట్ మీద ఎంత ఇస్తే అంత వేసుకోండి. ఇక్కడ 20 ఇచ్చాడు, 20 వేసేసుకున్నాం. అదే 30 ఇస్తే 30 వేసేసుకుంటాం, అదే 40 ఇస్తే 40 వేసుకుంటాం. మనం 20 ఇచ్చాడు కాబట్టి 20 వేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఏంటి మనకి, ఇది ఇది హారిజంటల్ కి వర్తిస్తుంది, వెర్టికల్ కి వర్తిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ ఫైన్ చేస్తున్నాం, వెర్టికల్. సో ఈ వెర్టికల్ కాంపోనెంట్ ప్లస్ మైనస్, ప్లస్. సో ప్లస్ ఫోర్స్ ఎంత అన్నా, నెక్స్ట్ సెకండ్ ఏం చూసుకోమని చెప్పాను, ఫోర్సేనా. ఫోర్స్ ఎంత, 25. నెక్స్ట్ సైనా కాసా, వెర్టికల్ కాంపోనెంట్ కాబట్టి కాస్. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, యాంగిల్. ఎంత యాంగిల్, 45. ఓకే, ఇంకో సింపుల్ థింగ్ ఏంటంటే పైన ఏవైతే యాంగిల్స్ వేసుకున్నామో అవే యాంగిల్స్ వేసుకోండి కిందనా. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కలు వేస్తారు, అవి ఏమీ పట్టించుకోకండి, నన్ను ఫాలో అవ్వండి, జస్ట్ ఫాలో మీ. మీకు ఈజీగా అర్థమయ్యే చెప్పే బాధ్యత నాది. సో పైన ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో అవే యాంగిల్స్ కింద వస్తే, పైన కాస్ వస్తే, కింద సైన్ వస్తే, పైన ఏ ఫోర్స్ ఉన్నాయో అవే ఫోర్స్ కింద వస్తాయి, సైన్స్ మాత్రం మారుతాయి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇది వెర్టికల్ కంటే దీనికే కదా. సో 30 హారిజంటల్ కి వర్తిస్తుంది, వెర్టికల్ కి వర్తిస్తుంది. హారిజంటల్ ఫైన్ చేస్తాం. ఇప్పుడు ఏం ఫైన్ చేయాలి, వెర్టికల్. వెర్టికల్ అంటే ప్లస్ మైనస్, మైనస్, సైన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 30. నెక్స్ట్ సైన్ కాసా, వెర్టికల్ కాబట్టి సైన్. యాంగిల్ ఎంత ఇచ్చాడు నాన్న, 40. సో ఇది ఫైన్ చేస్తే మనకి 25.89 న్యూటన్స్ వస్తుందండి. సిగ్మా వి వచ్చింది, సిగ్మా హెచ్ వచ్చేసింది. సో ఈ రెండింటిని తీసుకెళ్లి దీంట్లో వేస్తే మాగ్నిట్యూడ్ వస్తుంది, అవే రెండింటిని తీసుకెళ్లి దీంట్లో వేస్తే డైరెక్షన్ వస్తుంది. ఫస్ట్ మాగ్నిట్యూడ్ ఫైన్ చేద్దాం. మాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు
root over sigma h square plus sigma v square. So root over sigma h ento chindi minus 27.6 whole square plus sigma v ento chindi 25.89 whole square. So is equal to answer ento chindi ante idi 37.88 newtons vastundandi. Cashier lo kottandi fx 991. Cashier lo kodithe 37.88 newtons vastundi. Next em find cheyali direction. Tan theta is equal to sigma v by sigma h. So theta is equal to tan inverse sigma v ante ichadu ento chindi sigma v 25.89 by sigma h ento chindi 27.66. ikkada manu sin is kosam ledhu, sin direction represent chestundante sin is kosam ledhu. Answer ento ochindandi deeniki 43 degrees 21 minutes ochindi. So this is how we can find the magnitude and direction by the formula, by the using of the formulas in the concurrent coplanar force system. So please subscribe my channel, please share and please like my channel. Thank you very much.